అజయ్, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లభించాలంటే నువ్వు మామూలు మనుషులు కావాలి. మళ్ళీ తిరిగి నీ జీవితం గురించి ఆలోచించాలి. అవునజయ్, మమ్మీ వాళ్ళ స్నేహితులతో మాట్లాడింది, మళ్ళీ నీకు ఇంటర్వ్యూకి వెళ్లే అవకాశం వచ్చింది, నన్ను వదులుకోవద్దు. గతం ఒక శాపం, భవిష్యత్తు ఒక అదృష్టం. నీ దృష్టి ఇప్పుడు నీ లక్ష్యం మీదనే ఉండాలి. బాండన్న చచ్చిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా? ఆయనతో సిటీ మొత్తం తిరిగేవాళ్ళం. ఏ సెంటర్కి వెళ్ళిన ఆయనే గుర్తొస్తున్నాడు. ఆయన చంపిన వాళ్ళని ఏం పీకలేకపోయాం. ఛా, బాయ్ కూడా సైలెంట్ అయిపోయాడమ్మా. రే పాండుగాడి బ్రదర్స్ రా, అరే ఫేసుల్లో ఫోర్సే లేదురా. పాండుగాడు పోయినప్పటి నుంచి రాజంలో పాండవులు అయిపోయారా? వాని కర్మ బాగా చేసిందారా? పోతును కోసి అందరికి పలావ్ వడ్డించారా? పోనీరా, మనమే తలో ప్లేటు బిర్యానీ పెట్టేద్దాం, అప్పుడైనా పాండుగాడు ఆత్మ శాంతిస్తుందిరా. ఏంట్రా వాగుతున్నావు? చచ్చిన పాండన్నను పిలవరా, పిలవరా, పిలవరా పాండన్నని. అది అక్కడున్నాడు రా పాండు, నీ వాళ్ళని రక్షించు. వస్తాడా, వస్తాడా, వస్తాడా? పిలు, పిలవరా మీ పాండన్నని, వచ్చి మిమ్మల్ని రక్షించుమను. పిలవరా, పిలు. పుట్టినరోజు
అందుకే ఏడవడంతా. డెకరేషన్ బాగుందా? నాలాగే ఉంటావు. అవునా? అచ్చ నీలాగే ఉంటాను. అజయ్, ఎలా ఉన్నావు అజయ్? నీ ఇంటర్వ్యూ విషయం ఏమైంది? ఇంటర్వ్యూ అటెండ్ అవటానికి ఇంకో అవకాశం వచ్చింది. ఓ గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదేంట అజయ్? చావాలి. చంపాలి. మా నాన్న చావుకి కారణమైన ప్రతి ఒక్కడు చావాలి. నేనే చంపాలి. ఎవడిని బతకనివ్వను. నాకు తెలుసు భాయ్, నాకు తెలుసు వాళ్ళెవరో. నా కళ్ళతో నేను చూశాను. కాశీ, వాడి కొడుకు సూరి, వాళ్ళే మా నాన్న చెప్పి. ఇక ముందు ఏం జరగబోతుందో అని కాశీ గ్యాంగ్ని హెచ్చరించడానికే వాళ్ళని చావు దెబ్బలు కొట్టాను. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ గొడవలన్నీ ఎందుకు అజయ్? నీ లక్ష్యం, నీ ఆశయం ఏమైపోయాయి? సిస్టంలో ఉంటూ ప్రజలకి సేవ చేద్దామని ఆశపడ్డాను. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవటం అనవసరమని ఇప్పుడే నాకు అర్థమైంది. ఎలాగైనా, ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలకు సాయం చేయొచ్చు. మా నాన్నను చంపిన వాళ్లనే కాదు, పబ్లిక్ని వేధించే చిల్లర్ రౌడీ షీటర్ల నుంచి వైట్ కాలర్ క్రిమినల్స్ వరకు ఎవడిని బతకనివ్వను. అందరినీ చంపి ఈ సిటీని క్లీన్ చేస్తాను. అది ఈ చేతులతోనే. ఇప్పుడు ఇదే నా లక్ష్యం. కొడుకుగా నా ప్రతీకారం తీర్చుకోగలిగితే ప్రజలకి న్యాయం జరిగినట్టే. అజయ్, నీ ఆవేశం, ఆలోచనలు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను, నాకు వదిలే. నాకు తెలుసు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని. మా నాన్న మిమ్మల్ని ఎంత నమ్మాడో, మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో నాకు తెలుసు. మీరు ఎవరిని వదిలిపెట్టరు. అందుకే నేను మీ కిందే ఉండి అనుకున్నది సాధించాలని వచ్చాను. అజయ్, అదంతా ఈ సాయ్ దయచేసి నన్ను కాదనకండి. అజయ్, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా నాకు నా పాండు గుర్తుకొస్తున్నాడు. నా పాండు వేరే ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు. పాండను లేడని బాధపడుతున్నారుగా, ఇదిగో రండి రండి, పాండను వచ్చేసాడు రా, రండి ఇదిగో వెళ్ళి దావా చేసుకోండి. వెళ్ళు ఇల్లన్నా, ఇల్లు పాండన్నా. అడు అటాక్ చేయడానికి వచ్చాడు కొని భయపడి వచ్చాను. అటాచ్మెంట్ కోసం వచ్చాడా? నిన్నటి వరకు పాండు నమ్మకమే మన ఆయుధం, నేటి నుండి ఆ ఆయుధమే అజయ్ ఆవేశం.